हेलो ट्रेनर्स, वेलकम टू वीएचए पोके तेलुगु। ई वीडियो ओक कोलाब वीडियो, एनिमे इन्फो तेलुगु अने चैनल तो कोलाब चेसी चेसिन वीडियो। एंड ई वीडियो अयिपोयिन तर्वात एनिमे इन्फो तेलुगु चैनल लिंक नेनु डिस्क्रिप्शन लो इस्तानु, वेल्ली तन चैनल नि सब्सक्राइब चेसुकोवडं मर्चिपोकंडि। अलाने मन नेक्स्ट वीडियो अयिना ब्लैक एंड वैट एंदुकनि वर्स्ट सीरीज अने वीडियो January 1st ईवनिंग 4 PM की यूट्यूब अपलोड चेस्तना। एंड आ January 1st अपलोड चेसे वीडियो तर्वात मन चैनल अपलोड्स अनेटिवि कोंचेम तक्कुतायि, अंटे नेनु ना स्टडीस परंगा कोंचेम बिजी अवुतुन्नानु काबट्टि अपलोड्स अनेटिवि चाला वरकु तग्गिस्तानु। सो ना एग्जाम्स अन्नी कंप्लीट अयिन तर्वात नेनु मल्ली एप्पुडुलागे वीडियोस चेस्तानु। सो लेट्स बिगिन द वीडियो। హలో పొగి ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విఅజే పొగి తెలుగు ఇంకా నేచర్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ది బెస్ట్ ఇయర్స్ ఆఫ్ పొకిమాన్. సో నేను ఈ టాపిక్ కోసం 5 సంవత్సరాలని మిస్ చేశాను. సో ఈ 5 సంవత్సరాల్లోనే పొకిమాన్ అనేది చాలా చాలా బెస్ట్ అయ్యింది అని చెప్పబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్. నెంబర్ 5, 2007 ది ఫస్ట్ 10th యానివర్సరీ అని అంటనుకోమాకండి. 2006 అనేది ది ఫస్ట్ 10th యానివర్సరీ. సో ఈ 2006లోని మనకి ఫస్ట్ 10th యానివర్సరీ స్టార్ట్ అయింది. సో ఇది ఒక్కటే ఈ ఇయర్లో జరిగిన ఇన్సిడెంట్. కానీ అది 10th యానివర్సరీ కాబట్టి పోకీమాన్ వాళ్ళు చాలా చాలా స్పెషల్గా తయారు చేశారు. సో ఏం చేశారంటే, జపాన్లోని ది ఫస్ట్ పోకీ సెంటర్ తయారు చేశారు, అసలైన పోకీ సెంటర్. అందులోని పోకీమాన్ ఉన్న బొమ్మలు, గేమ్స్ అన్నీ దొరుకుతాయి. చాలా అదృష్టం, 10th యానివర్సరీ అనేది చాలా బాగా సెలబ్రేట్ అయింది పోకీమాన్ది. సో నెక్స్ట్ బెస్ట్ ఇయర్ వచ్చేసి 2014, X1 రిలీజ్ అయింది. సో ఈ గేమ్ అనేది చాలా చాలా ఫేమస్ అయింది. ఇంకా XY సిరీస్ కూడా స్టార్ట్ అయింది. సో XY ఇది చాలా, ఇదే ఫస్ట్ 3DS గేమ్ల పేరు తెచ్చుకుంది. ఈ ఇయర్ అనేది పోకీమాన్కి కొంచెం హాట్ ఇయర్ అని కూడా చెప్తాము. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. 2017 ఇస్ ది బెస్ట్ ఇయర్ ఆఫ్ పోకీమాన్. నెంబర్ 1 కాదు, నెంబర్ 3 బెస్ట్ ఇయర్. ఎందుకంటే ఈ ఇయర్న ఒక చాలా చాలా స్పెషల్ ఈవెంట్ అయితే జరిగింది. ఏంటంటే, పోకీమాన్ లెట్స్ గో పికచు అండ్ ఈవీ ఇంకా ఫస్ట్ నింటెండో స్విచ్ గేమ్. ఇది చాలా చాలా ఫేమస్ అయింది వరల్డ్ వైడ్లో. ప్రతి యూట్యూబర్ దీని మీద గేమ్ ప్లే పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా నింటెండో స్విచ్ని కొందామంటే అది ఒక మాట, చాలా చాలా కాస్ట్లీయెస్ట్ ప్లే గేమ్. NDS, GBS, 3DS కంట ఇది చాలా చాలా కాస్ట్లీగా ఉండిద్ది. ప్లస్ ఇది నింటెండో వాళ్ళకి మంచి ప్రైస్ కూడా ఇచ్చిద్ది. ప్లస్ పోకీమాన్ది, లెట్స్ గో పికచు, ఈవీ కూడా మంచి మంచి ప్రైస్ తోటి ఉంది, అంటే హాట్ ప్రైస్ తోటి. సో ఇంకా చెప్పాలంటే ఈ ఇయర్లోని పోకీమాన్ సన్ అండ్ మూన్ సిరీస్ ప్రీవ్యూస్ బాగా వచ్చాయి. ఇంకా అల్ట్రా సన్ అండ్ మూన్ రిలీజ్ అయింది. సో ఈ ఇయర్ గురించి నేను ఇంకా ఇంతే చెప్పగలుగుతున్నాను. సో ఈ ఇయర్ మరి అంత బెస్ట్ ఏం కాదు నాకు తెలుసు, కానీ ఇది ఒక బెస్ట్ ఇయర్ అని నేను కొన్ని బల్బ వీడియోస్ చూశాను. సో నెంబర్ 2కి వెళ్దాం. నెంబర్ 2, పోకీమాన్ 2020 అండ్ 2090, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ అని నేను చెప్తాను. ఎందుకంటే పోకీమాన్ 2020 ఇంకా 2019 పోకీమాన్ ది జర్నీస్ రిలీజ్ అయింది. ఇంకా స్వార్డ్ అండ్ షీల్డ్ గేమ్ కూడా రిలీజ్ అయింది. ఈ స్వార్డ్ అండ్ షీల్డ్ గేమ్ అనేది ఇప్పుడు యూట్యూబ్లోని టాప్ 6 బెస్ట్ లైవ్ స్ట్రీమ్ గేమ్స్లోని ఒకటిలా వచ్చింది. ప్లస్ నాకు తెలిసి ఈ సిరీస్ వల్లే మొత్తం వరల్డ్ వైడ్లో టాప్ 9 వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో ఈ 2 ఇయర్స్ నెంబర్ 1 రాబోతున్నాయి. కానీ నెంబర్ 1 ఇయర్లో చాలా చాలా జరిగాయి. సో నెంబర్ 1కి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న విషయం చెప్పబోతున్నాను. అందరూ యూట్యూబర్స్ చెప్పేదే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ కింద పెట్టాను. సో ప్రతి వీడియోని చూడాలంటే నోటిఫికేషన్స్ బటన్ నొక్కండి. ఒకవేళ రాకపోతే కిందకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నాకు తెలిసి చాలామంది మా ఛానల్లోని, అంటే లేదా విఆజే పోకే తెలుగులో చాలామంది నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకుని ఉన్నారని నాకు తెలిసింది. సో మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. హానరబుల్ మెన్షన్స్కి వెళ్దాం. హానరబుల్ మెన్షన్స్ అంటే ఇవి టాప్ 5లో రాలేదు, కానీ ఇవి కూడా ఒక బెస్ట్ ఇయర్స్ అని చెప్తున్నాను. 2009 September 8th, వేర్ ది ఫస్ట్ NDS హార్ట్ గోల్డ్ అండ్ సోల్ సిల్వర్ పోకీమాన్ రిలీజ్ అయింది.
చాలా ఎపిక్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఈ రెండు గేమ్స్ చాలా చాలా ఫాస్ట్గా గ్రోసింగ్ అవుతున్నాయి. చాలామంది ఇప్పుడు కూడా దీని మీద గేమ్ ప్లేస్ పెడుతున్నారంటే చాలా సూపర్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ మన హానరబుల్ మెన్షన్ ఇయర్ వచ్చేసి 2004 దాకా ఈ సెకండ్ అంటే అన్నీ ఒకే ఇయర్ అంటే ఒకే పొజిషన్లో ఉన్నాయి హానరబుల్ మెన్షన్స్లోని. సో ఈ 4 సంవత్సరాలు ఏం జరిగిందంటే పోకెమాన్ ది లీటివీ ఇంకా ఫైర్ రెడ్ వర్షన్ రిలీజ్ అయింది. ఇంకా చాలా చాలా ఇంకా మనకి ఇండియాలోని ఈ ఇయర్స్ మధ్యలోనే కాదు 2003లో ఇండియాలో రిలీజ్ అయింది, కానీ 2004 to 2008 ఈ ఇయర్స్ గ్యాప్స్లోని ఇండియాలోని పోకెమాన్ టాప్ 10 బెస్ట్ కార్టూన్లోకి వచ్చింది. ఇది చాలా చాలా ఇన్సైన్ అని కూడా చెప్పచ్చు. 4 ఇయర్స్ కంటే ఎక్కువ రావాలి టాప్ 10కి రావాలంటే. కానీ పోకెమాన్ చాలా చాలా షార్ట్ టైంలో చేసిందంటే పోకెమాన్కి ఇండియాలో సెల్యూట్ చేయాలి. ఇంకా ఇండియన్ ఫ్యాన్స్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. నెంబర్ 1కి వెళ్దాం. నెంబర్ 1, ఓకే, చాలా సంవత్సరాలు ఉన్నాయి, అన్ని సంవత్సరాల్లోనే ఒక్కొక్క బెస్ట్ థింగ్ జరిగింది. నెంబర్ 1లోనే ఈ అన్ని సంవత్సరాల కంటే ఈ ఇయరే చాలా చాలా బెస్ట్. పోకెమాన్ 20th anniversary, వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్ ఆఫ్ ది పోకెమాన్. అండ్ పోకెమాన్ గో రిలీజ్ అయ్యింది ఈ సంవత్సరం. ఇంకో పోకెమానియా 2.0 పికాచు మ్యూటూ బ్యాటిల్ లాస్ట్కి వచ్చింది. సో ఈ ఇయర్ అనేది ఒక పెద్ద ఇన్సైన్ ఇయర్ అని కూడా చెప్పచ్చు. ప్లస్ ఈ ఇయర్లోని ఒక్కొక్క పోకీ ఫ్యాన్కి సెలబ్రేషన్స్, పోకెమాన్ గో ప్రీ రిలీజ్డ్, ఇంకా ట్రైలర్స్, అన్నీ అన్నీ పోకెమాన్ని చాలా 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 హైప్ చేయడంతో పోకెమాన్ అనేది ఇప్పుడు వరల్డ్ ఫేమస్ యానిమే లాగా తీర్చి తెచ్చుకుంది. ఈ ఇయర్లోని ఇంకో పెద్ద ఈవెంట్ ఏంటంటే పోకెమాన్ సన్ అండ్ మూన్ రిలీజ్ ఇప్పుడే అయ్యింది. చాలా ఇన్సైన్ అని కూడా చెప్పచ్చు. ఈ ఇయర్ అంత గొప్ప ఇయర్ నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను ఆ ఇయర్ నుంచే పోకెమాన్ మీద నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ పుట్టింది. ఇంకా ఆ ఇయర్ నుంచే నా ఫస్ట్ గేమ్ ఎవరాల్ వర్షన్ స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఇవాళ వీడియో. అండ్ యానిమే ఇన్ఫో తెలుగు ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలానే ఇంకో వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.